హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్ ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. సో గూగుల్ క్రోమ్కి వెళ్ళి బ్రౌ అని టైప్ చేయండి. మీకు ఫస్ట్ కనిపించే లింక్ని క్లిక్ చేసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్ పేజీలోకి వెళ్తాం. సో అక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్లో పీజీ అడ్మిషన్ ఫర్ ఎంఏ అన్నటువంటి ఆప్షన్, దాన్ని క్లిక్ చేసినా పర్వాలేదు. కిందన అడ్మిషన్ నోటిఫికేషన్లో కూడా ఆ అడ్మిషన్ లింక్ అనేది ఇవ్వబడింది. సో ఎవరైతే పీజీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ను ఓపెన్ అవుతుంది. అక్కడ మనం చూస్తున్నాం నోటిఫికేషన్ ఇచ్చారు, సో దానికి సంబంధించినటువంటి లింక్స్ ఇచ్చారు. సో అవన్నీ కాకుండా మనం అప్లికేషన్ ఫామ్, పీసీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అన్నది కనిపిస్తుంది కదా, సో దాన్ని మనం క్లిక్ చేస్తూ మనం నెక్స్ట్ అవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉండాలి. చేస్తే అప్పుడు మన అడ్మిషన్ అనేది యాక్సెప్ట్ చేయబడుతుంది. కిందన కనిపిస్తుంది కదా, అది సెకండ్ ఇయర్ వాళ్ళు, పీజీ ఎవరైతే చేస్తున్నారో సెకండ్ ఇయర్ వాళ్ళకి ఆ లింక్ అనేది ఇవ్వబడింది. సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలో తెలుసుకుందాం. క్లిక్ హియర్ అని దాన్ని క్లిక్ చేసినట్లయితే అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. సో మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే ఈ విధంగా ఫారం ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీ డీటెయిల్స్, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సో తర్వాత మీ మొబైల్ నెంబర్, తర్వాత మీ అడ్రస్, సో మీ ఒరిజినల్ అడ్రస్ లేదా ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడైనా వేరే దగ్గర ఉన్నట్లయితే ఆ అడ్రస్ అయినా మీరు ఇవ్వచ్చు, దానికి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, అడ్రస్. తర్వాత ప్రోగ్రామ్ ఆఫ్ స్టడీ అని కనిపిస్తుంది కదా, సో దాని దగ్గర ఏంటంటే మీరు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నారు, పీజీ సబ్జెక్ట్ని. సో ఆ పీజీ సబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఏదో ఒకటి. సో అందులో చాలా ఉన్నాయి, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఎకనామిక్స్ అయితే ఎకనామిక్స్, హిస్టరీ అయితే హిస్టరీ, సోషియాలజీ, ఇంగ్లీషు, ఇక హిందీ, సైకాలజీ, డిప్లొమాస్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేస్తేనే నెక్స్ట్ ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి మీ పీజీ ఎక్కడ, ఏ మీ దగ్గరలో ఉన్నటువంటి కాలేజ్ ఓపెన్ అవుతుంది అని క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత అక్కడ రిలీజన్ గురించి అడిగారు, సెలెక్ట్ చేసుకోండి. సోషల్ స్టేటస్, మీ క్యాస్ట్ ఏంటి అనేది అడుగుతున్నారు సోషల్ స్టేటస్లో. సో క్యాస్ట్ని సబ్మిట్ చేసుకోవచ్చు. తర్వాత ఎంప్లాయ్మెంట్, మీ ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఏంటి. ఎంప్లాయీ అని క్లిక్ చేసినట్లయితే కిందన ఆక్యుపేషన్ అనేటువంటి ఆప్షన్ కూడా కనిపిస్తుంది. సో ఆక్యుపేషన్ ఏంటి, మీ టీచర్ అయితే టీచర్, డాక్టర్ అయితే డాక్టర్, ఇంకేదైనా ఆల్రెడీ జాబ్ చేస్తున్నట్లయితే అక్కడ ఆప్షన్ వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా కూడా ఆప్షన్ కనిపిస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ అని అంటే ఇంకా అక్కడ కింద ఆక్యుపేషన్ విషయం అయితే ఏమీ రాదు. నెక్స్ట్ మీ ఫోటో అండ్ సిగ్నేచర్, ఫోటోతో పాటు సిగ్నేచర్ ఉన్నటువంటి దాన్ని జేపీఈజీ ఫైల్లో మాత్రమే ఆ ఫోటో ఉండాలి, అది కూడా 60 KB తక్కువ ఉండాలి. దాన్ని మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి కంప్రైజ్ చేసుకోవచ్చు అని అప్లోడ్ చేయాలి. తర్వాత మీ ఎడ్యుకేషన్, ఇప్పుడు వరకు ఏంటి, పీజీ చేయాలంటే అట్లీస్ట్ బీఏ ఉండాలి, బీఏ కానీ డిగ్రీ, ఎనీ డిగ్రీ, సో డిగ్రీ చేసి ఉండాలి, అప్పుడే మీరు ఏ పీజీకైనా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో అందులో ఉదాహరణకు బీఏ, ఓకే, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చేసినట్లయితే బీఏని సెలెక్ట్ చేసుకోవాలి, లేదా వేరే సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రెగ్యులరా, డిస్టెన్సా చేశారు, సో రెగ్యులర్ అయితే రెగ్యులర్. తర్వాత సో ప్లేస్, ఏ స్టేట్లో, తర్వాత ఏ యూనివర్సిటీలో చేసావు, సో అడుగుతున్నారు. యూనివర్సిటీ అయిన తర్వాత మళ్ళీ అది ఎక్కడ, ఏ యూనివర్సిటీ, సో ఏ ప్లేస్ అనే దాన్ని కూడా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డిగ్రీ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్కులు టోటల్ ఎంత, ఎన్ని మార్క్స్ వచ్చాయి, అక్కడ మనం ఎంటర్ చేయాలి. నాట్ పర్సంటేజ్, పర్సంటేజ్ కాదు, నీకు ఎన్ని మార్కులు వచ్చాయో ఆ మార్కులు మాత్రమే ఎంటర్ చేయాలి. అక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత ఏరియాస్ ఆఫ్ రెసిడెన్స్, మీరు టౌన్లో ఉంటున్నారా, విలేజ్లో ఉంటున్నారా, ఎక్కడ ఉంటున్నారా, అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో అంతా ఫిల్అప్ చేసిన తర్వాత కిందన యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నదాన్ని
క్లిక్ చేసి కిందన క్యూఆర్ కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి ఈ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది, దాన్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, అప్లోడ్ సర్టిఫికేట్స్ అనేటువంటి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఫస్ట్ అక్కడ ఇండికేషన్ ఇచ్చారు నోట్, పిక్స్ అన్నీ కూడా జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి, 200 KB బిలో ఉండాలి. అది మళ్ళీ మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి వాటిని కంప్రెస్ చేసుకోవచ్చు. సో 10th క్లాసు డిగ్రీ మెమో ఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ యాక్సెప్ట్ చేసి కండిషన్స్ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే విధంగా డీటెయిల్స్, సో ఫర్దర్ పేమెంట్ కోసం ఎలమెంట్ ఉంది, అప్పుడంతా ఫార్మాట్ అంతా కూడా మనం ఏం ఫిల్అప్ చేసాం అన్నీ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మరి ముఖ్యం, మనం ఇవన్నీ ఆన్లైన్లో సబ్మిట్ చేస్తాం అన్నంత మాత్రాన మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయబడిందని కాదు. మీరేం చేయాలంటే మీకు కనిపించినటువంటి ఆ పేజ్ని ఏం చేయాలి, డౌన్లోడ్ చేసి 2 copies. సో డౌన్లోడ్ చేసుకొని అందుమీద మీ సంతకం చేసి అలాగే మీ సర్టిఫికేట్స్, 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత మీ ఆధారు, సో ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని వాటిని ఏం చేయాలి, మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీ దగ్గరలో ఉన్న కాలేజీలో ఆ కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే వాళ్ళు అక్కడ వెరిఫికేషన్ చేసి మీ సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళు ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. అప్పుడు మీకు పేమెంట్ ఆప్షన్ అనేది వస్తుంది. ఆ పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళి పేమెంట్ చేస్తే మీ అడ్మిషన్ సక్సెస్ అయిన వెంటనే మళ్ళీ తిరిగి మీ యొక్క డాక్యుమెంట్స్ ఆ పేమెంట్ రిసీప్ట్ తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి తీసుకొని కాలేజ్కి వెళ్తే మీ అడ్మిషన్ అనేది యాక్సెప్ట్ చేయబడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మీ పేమెంట్ ఏ విధంగా చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పేజ్లోకి వచ్చిన వెంటనే అక్కడ పేమెంట్ ఆప్షన్ కనిపించిందని క్లిక్ చేయండి. అక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది అడుగుతుంది, అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు వస్తుంది. సో దానికి ఎంటర్ చేసి సబ్మిట్ చేద్దాం అనుకోండి. సో ఈ విధంగా డియర్ ఫ్రెండ్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఎనీ పీజీని ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అడ్మిషన్ తీసుకోవాలన్నది సో ఈ విధంగా చేసుకోవచ్చు. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.